హాస్పిటల్లో పనిచేయడం కూడా జరుగుతుంది. వారు 2 మాసాలకు పైగా స్ట్రైక్లో ఉన్నారు. వారు స్ట్రైక్ను రామారావు గారి ప్రభుత్వం పట్టించుకోలేదు, లెక్క పెట్టలేదు. మేమేమంటామంటే ప్రతిసారి ఎవరు ఏం చేసినా అందరిని కలుపుకొని పోదామని చెప్పేటువంటి తాపత్రయంతో మేము ఈ అధికారాన్ని తీసుకున్న మరునాడే వాళ్ళందరూ వచ్చినప్పుడు మాట్లాడి మేము మా అధికారులకు వివరాలు చెప్పి చర్చించి వారితో పరిష్కారం చేసుకోమని చర్చించమని చెప్పాము. మా మెడికల్ డిపార్ట్మెంట్ సెక్రటరీ నిన్న 1 కోటి 25 లక్షలు, ఇవాళ 2 కోట్ల రూపాయలు అదనమైన బాధ్యత. ఈ విధంగా మేము తీసుకుంటూ పోతూ ఉంటే దీన్ని ఎట్లా చదువుకుంటామా అనే భయం ఉంది. అందుకనే మేము చేసే పని ఎంత జాగ్రత్తగా మీరు తెలుసుకుంటారో, వివరంగా తెలుసుకుంటారో అంత మాకు మంచిది. యజమానికి తెలిసింటే గుమాస్తాగా మేము చేసే పనిని అర్థం చేసుకోగలుగుతారు. లేకపోతే యజమాని మునిగిపోతూ ఉంటే గుమాస్తా తప్పనే మీరు తిట్టడానికి తయారు కాకూడదు అనేటువంటి మా తాపత్రయం మనం చేసుకుంటారు. ఆ విధమైన బాధ్యతలు మేము తప్పించుకొని పోలేము. ఆ హాస్పిటల్లో పనిచేసేటువంటి ఎంత పని ముఖ్యమైనదో ఆ పని దృష్టిలో పెట్టుకొని, వ్యవసాయంలో బాధపడుతూ ఉండేటువంటి మీ కొట్టి వాళ్ళ కష్టాలను దృష్టిలో పెట్టుకొని, మాకు కష్టం అనిపించినా బాధ్యత బరువు మోసేసే ఈనాడు సరిగ్గా జీతాలు రాకపోతే, సమయానికి డబ్బులు ఇవ్వకపోతే, మనమన్నా తెదుకో మీదుకు పడతాం కానీ వీళ్ళకు ఫస్ట్ నాడు జీతం దొరకకపోతే వీళ్ళ కొబ్బరి మునిగిపోతాయి, వీళ్ళు పడిపోతారన్న సంగతి వాళ్ళకు బాగా తెలుసు. కాబట్టి ప్రభుత్వాన్ని నిలబెట్టించి ప్రభుత్వ గౌరవాన్ని కాపాడి ప్రజలకు సేవ చేసి ప్రజల అభిమానాన్ని పొందడానికి తాపత్రయంతో వారు పనిచేస్తారనే విశ్వాసం నాకుంది. ఆ విశ్వాసాన్ని మనం పెంచుతాం. ఆ విశ్వాసంలోనే వారిని ముందుకు తీసుకుపోతాం, తీసుకుపోయి బాగా పని చేయించుకుందాం. ఈ రాష్ట్ర అభివృద్ధి లేని ఏ పని చేసినా లాభం లేదు. వీధులకు సాయం చేయాలి, అది చేయకపోతే ధర్మం కాదు. వీధులకు ఏ విధంగా సాయం తిండికి బట్టలు తిని చాక్లెట్లు తినాలని, లేకపోతే ఐస్ క్రీమ్లు తినాలని, సినిమాలు చూడాలని ఎంత అపేక్ష ఉంటుందో ఆ అపేక్షను పూర్తి చేయాలని చెప్పి మనంత ప్రయత్నం చేస్తూ ఉంటామో, దాని దాంతో పాటు అతను చదువుదించాలి, అతను బాగు దండించండి కావాలంటే ఓడించండి అవసరమైతే, దేశ ప్రజలు మాత్రం క్షేమంగా ఉండండి, అదొకటే మాకు కావలసింది. మమ్మల్ని ఓడించి మీరు బాగుపడితే నేను మాత్రం భగవంతునికి ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటానని చెప్పి ధైర్యంగా మీతో మనం చేస్తూ ఉన్నాను. మా పదవుల కొరకు అంట కట్టుకొని కూర్చునే కర్మ మాకు పడ్డలేదు. మాకు ఇంకో పద్యం మేము కూడా ఇంకొక ఉద్యోగాలు పదవులు చేసుకుని మంత్రికి అలవాటు కావాలనే కోరుకున్న వాళ్ళు నేను ఒకరిని. ఏది చెప్పినా రాజకీయంగా చెప్పితే చెయ్యాలి, చేస్తే చెప్పాలి, అంతే తప్ప ఇంకోసారి చెప్తే మాత్రం లాభం లేదు. రామారావు గారు చేసి చెప్పను సామాన్యంగా వాయిదాలు చేయడం పరిపాటు. ప్రయత్నం చేసినా సాధ్యంగా చూసుంటే వాటిని పరిశీలన చేయించి దానికి సంబంధించిన అధికారులు ఆ పని చేయడానికి ఉన్నారు. వాళ్ళకి జీతాలు మేము ఖాళీగా పెట్టి మేమే కాదు పనిచేయడానికి, మా జీతం తక్కువ అధికారుల కన్నా వాళ్ళకు 9,000 వరకు వస్తాయి, మాకు 2,000 కన్నా ఎక్కువ రావు. కాబట్టి మీరు గుర్తు పెట్టుకోండి, వాళ్ళతో పని చేయిస్తామంటే ఊహనే పుణ్యానికి పని చేయించడం కాదు. బిడ్డ నువ్వు బాగా డబ్బు తీసుకుంటున్నావు, పని చేయి, ప్రజల కొరకు నువ్వు చేయాలి అనేటువంటి మాటలు చెప్తూ ఉన్నాను. అందుకని మేము ప్రతిదీ వాళ్ళ మీద పెడతాం. వాళ్ళు స్థిరంగా ఉండేవారు, మేము వస్తూ ఉంటాం, మాకు ఉన్నప్పుడు జీతం తక్కువ, పోయినప్పుడు మాకు అసలు జీతమే ఉండదు. కాబట్టి మేము ఆ విధంగా ఆ విషయాలు గుర్తు పెట్టుకొని వాళ్ళన్నింటిలో మేము నిర్మించాలనుకుంటాం, వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలంటాం. మేము ఏమైనా ఆర్డర్ ఇచ్చినా వాళ్ళని అనిక చేసి వాళ్ళతో పనిచేయించే దాని కొరకు మంచి వాతావరణం కల్పిస్తాం. శ్రీనివాస్ రెడ్డి గారు నా ఈ మాట మొదలు చెప్పినట్టే నాకు గుర్తుంటే స్వయంగా నిజంగా కాలేజీ పెట్టడానికి ఈ సంవత్సరం ఎంత అవకాశం ఉంది, ఎంత డబ్బు మేము పెట్టగలుగుతాము. వారు చెప్పినటువంటి ఈనాడు తెలుగు గురించి చెప్పినారు, చాలా చక్కటి మాటలు చెప్పినారు. నాకు చాలా రోజుల నుంచి ఉంది, నేను ఇదివరకే కేంద్ర ప్రభుత్వంలో ఉండే పనిచేసే ఉపేంద్ర గారు నాతో వచ్చి మొన్న కలిసినప్పుడు ఈ విషయాల్లో మాట్లాడుతూ అన్ని విషయాల్లో మాట్లాడుతూ దాంట్లో తెలుగు గంగ గురించి కూడా మాట్లాడుతున్నాను. మాది కాకుండా డెమోక్రటిక్ పద్ధతిలో ప్రజాస్వామిక పద్ధతిలో
ఏ ప్రభుత్వం ఏ పార్టీ అయినా సరే వారు సేవ ఇచ్చిన ధర్మం వారు చేస్తారు. మేము చేయబడిన ధర్మం మేము చేస్తాము. మా సంబంధ బాంధవ్యాలు ఆ ఆధారంగా ఉంటాయని విశ్వాసం. పోయినసారి 1978లో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ దేశమంతటి ఓడిపోయినప్పుడు మీ అందరి ఆశీర్వాదం వల్ల ఆంధ్రప్రదేశ్లో మనం కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్నాం. శ్రీమతి ఇందిరా గాంధీ గారి పట్ల మీకుండే అభిమానాన్ని ప్రకటించారు, ఆ విశ్వాసాన్ని ప్రకటించారు. అప్పుడు కూడా మాకు కాంగ్రెస్ చేసిన ప్రభుత్వం మొరార్జీ దేశాయి గారి నాయకత్వంలో జనతా పార్టీ ప్రభుత్వం ఉండేది. అప్పుడు మాకు ఆ పార్టీతో ఒకటగా రాలేదు. రామారావు గారు రోజు ఉదయం లేచి విశ్వదాభి రామ వినవేమ అని చెప్పే మాట. ప్రహ్లాదుడు కన్నా ఎక్కువ హిరణ్య శివుడే భగవంతుని స్మరిస్తున్నాడు అన్నట్లు మాకన్నా ఎక్కువ రాజీవ్ గాంధీ గారిని స్మరించేవాడు ఆయన. ఆ విధంగా స్మరించి తిట్టి తిట్టి ఆయన ఎన్ని మాటలు అన్నాడు, వేషధ్రువు అన్నాడు, పురకుంట అన్నాడు, బుద్ధి లేదన్నాడు, సిగ్గు లేదన్నాడు, ఇంకేమో అన్నాడు. మేము మాత్రం వీపీ సింగ్ నామార్థం చేయాలి. వీపీ సింగ్ కూడా మీరు కనుకున్న నాయకుడు, మీరు మీ విశ్వాసం ఉన్నంతసేపు మంచి పని చేస్తున్నంతసేపు ఆయన పార్టీ సుఖంగా ఉండాలని చెప్పి బయలుపతి హోదాలో పెట్టినప్పుడు కుర్చీలు కూడా లేవు. రాజీవ్ గాంధీ గారు కాకుండా ఆయన మంత్రులందరూ పోయినారు, వారు కుర్చీలు కూడా వేయడానికి లేదు. కాంగ్రెస్ ఆసారంగా ఉంది, సహించరు, ఇష్టపడరు, రాలేమనుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రజాస్వామిక వ్యవహారాల్లో సౌహృదయంతో వ్యవహారం చేయడానికి తయారుగా ఉండే పార్టీ అనే మాట, పెరిగి అనుభవం సంపాదించిన మాట. పోరాటాల పార్టీ కాదు, దిక్కులేని పార్టీ కాదు, కొత్తగా వచ్చిన పార్టీ కాదు. స్వాతంత్రాన్ని విచ్చబెట్టినటువంటి పార్టీ అనే సంగతి మేము ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ పెద్ద పెద్ద ఆదర్శాలను దృష్టిలో పెట్టుకొని మాకు ఒకసారి మనసులో కష్టం అనిపించిన ప్రజాస్వామిక సిద్ధాంతాలను దృష్టిలో పెట్టుకొని వాటిని గౌరవించడానికి, మీ ఆదేశాలను గౌరవించడానికి మేము ఏదైనా చేస్తాం. అందుకని కేంద్రంలో ఉండే పార్టీ మేము ప్రభుత్వం మరొకటిన్న ప్రజాస్వామిక పద్ధతిలో వ్యవహారం చేస్తుంది అని నమ్ముతున్నాము. ఉపేంద్ర గారు నాతో మాట్లాడినప్పుడు విషయాలు చెప్పారు, ఆ విషయాలు చెప్పి తెలుగుగా అప్పటికే నేను మాట్లాడాను. ఎందుకంటే ఎన్నిటికైనా ఆనాడు ప్రధానమంత్రి గారు శ్రీ రాజీవ్ గాంధీ గారు, ముగ్గురు ముఖ్యమంత్రులు భారతదేశ తన ఆంధ్రప్రదేశ్ ఇతర ప్రాంతాలకు, నాకు ఆ వివరాలు గలవు. ఇప్పుడే శ్రీనివాస రెడ్డి గారు చెప్తే నాకు సంతోషంగా ఉంది. దానికి ప్రాజెక్ట్ కూడా చేసి ఇన్వెస్ట్ కూడా చేసి ఈ ప్రాంతానికి నీరు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అనే సంగతి కూడా చూసినటువంటి అటువంటి పెద్ద ప్రాజెక్టు రాష్ట్రాల్లో తీర్చులాడి వాళ్ళతో తగులు పెట్టుకొని తర్వాత కేంద్రంతో లెక్క పెట్టకుండా మాట్లాడి ఇప్పటిగా పెద్ద అతిపెద్ద ప్రాజెక్టును అయోమయమైన స్థితిలో పడేశారు. మద్రాసు వాళ్ళు ఎంత నమ్మించినారో, మా ఊరిలో నీళ్లు లేనటువంటి వసతి ఉన్న వారు ఎవరు కుట్టారని పద్ధతిన మేము ఆ స్కీమ్ ఆనాడు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా మంత్రివర్గం కానీ లేకపోతే మా ప్రతిపక్ష సభ్యులతో కానీ చర్చించుకొని ఇంజనీర్లతో చర్చించి ఎంజి రామచంద్రన్ గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి మా రాష్ట్రానికి వచ్చి మాతో మాట్లాడి అంగీకారాన్ని పిలిచినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు పరచూరు బ్రదర్స్ వారి భాష పెట్టి తెలుగని గంగని గంగలేదు తెలుగులేదు రెండు లేకుండా 1984లో ఒకసారి మద్రాసులో నేను నాగేశ్వరరావు గారి కుమార్ కొడుకు పెళ్లికి వెళ్ళినప్పుడు నేను ఎంజి రామచంద్రన్ కలిసి ఒక చోట కూర్చున్నాం. వాళ్ళతో మా సంబంధం లేదు. అందుకని నేను పెద్ద పెద్ద భాషలో చెప్పడానికి పోవు, మా హృదయంతో భాష చెప్తాను. మా భాష కేవలం హృదయం నుండి వచ్చేటువంటి భాష. చమత్కారంగా మాట్లాడి ఏమీ లేకుండా ఏ సినిమా డైలాగులో చెప్పినటువంటి మాట జాతకానికి వచ్చి మోసం చేసి అప్పుడు ఎక్కడగా మాట్లాడాలి, నాటకం కొట్టేటప్పుడు ఎట్లా చేయాలి అనేటువంటి డైలాగ్ జ్ఞాపకం వచ్చి ఆయన చెప్తాడేమో కానీ ఏం చేసి ఇస్తామంటే ఈ జిల్లా నుంచి ఎన్నికైనటువంటి సోదర శాసనసభ్యులు కార్పొరేషన్లు జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అందరికీ పరమాత్మంగా నమస్కారం. ప్రకాశం జిల్లా అలాగే నెల్లూరు జిల్లా కూడా ఇటీవల తీవ్రమైనటువంటి తుఫాను పీపర్చాన్ని ముందుకోవడం జరిగిన నష్టాన్ని అప్పటికప్పుడే అంచనా వేసి జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరచడం, రాష్ట్ర ప్రభుత్వం
వారికి నివేదించడం కూడా జరిగింది. ఇప్పటికీ కూడా వాటి అన్నిటికంటే కూడా తుఫాను పీడిత ప్రాంతాలు చూడటం ప్రథమ కర్తవ్యంగా పెట్టుకొని ఈ ప్రాంతంలో నిన్న ఈరోజు కూడా పర్యటన పెట్టుకున్నాను. వారి పర్యటన చివరిలో జరిగినటువంటి కార్యక్రమాలను చూస్తాను కానివ్వండి, జిల్లా ప్రభుత్వ యంత్రాంగ తరఫున కానివ్వండి, ఈ జిల్లా నుంచి చెన్నారెడ్డి గారి నాయకత్వంలో మంత్రిగా పనిచేసే సౌభాగ్యం కలిగినటువంటి నా వైపు నుంచి కానివ్వండి, మనందరి వైపు నుంచి కూడా డాక్టర్ చెన్నారెడ్డి ఈ కార్యక్రమాలను సమీక్షించవలసిందిగా నేను కోరుతున్నాను. జిల్లా పరిషత్ చైర్మన్ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, రెవెన్యూ మంత్రి శ్రీ సమర్శివారెడ్డి గారు, హోంశాఖ శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయ అసెంబ్లీ సభ్యులు మండల ప్రజాక్షేత్ర అధ్యక్షులు, అనేక సోదర గత మాసం ఇద్దరు జరిగినటువంటి సహాయ కార్యక్రమాలు మీరు హెచ్చరించగా ప్రతి వారికి దృష్టికి హెచ్చరవని అనుకుంటున్నాను. ఆ విషయాలను చూసి ప్రజలను ఇక్కడి ప్రజలు ఈ కార్యక్రమం సాగిన ధోరణి చూసి అవసరమైన అదనపు చర్యలు తీసుకున్నాం. ఏ విధంగా కాకపోతే చూసి ఏదైనా తీసుకోవడానికి ఉద్దేశంతో తోటి మనుషులతో సహా నిన్న ఉదయం దగ్గరికి వచ్చి నిన్న ఈరోజు ప్రకాశం రంగూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలు చూడడం జరిగింది. ఇద్దరు జరిగినటువంటి సహాయ కార్యక్రమాల్లో వీలైనంత వరకు క్రమబద్ధంగా వివక్షణ లేకుండా వీరు వారనే తార్థిమం లేకుండా ఇష్ట అయిష్టాలకు గురి కాకుండా న్యాయబద్ధతన ఏ చట్టబద్ధమైన క్రమబద్ధతన జరగవలసిన సహాయ కార్యక్రమాలు ఉన్నాయో వాటిని జిల్లా కలెక్టర్ గారు వారి సహచరులు ఈ జిల్లాలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ అందజేసినందుకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రెండు జిల్లాల వారిని నేను హృదయపూర్వక అభినందిస్తూ ఉన్నాను. మళ్ళీ నెలకొండ మనం నెల్లూరు ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా కడప, కర్నూలు, నెల్లూరు నగరం మొదలు జిల్లాల్లో కూడా ఒక పెద్ద చాలా పెద్ద ఎత్తున సమావేశం వచ్చిన సంగతి మీకు బాగా తెలుసు. అప్పుడు ఈ సహాయ కార్యక్రమాలను అనేక విస్తృతం చేసి అందరూ కొత్త అవకాశాలు కల్పించడానికి మేము ప్రయత్నం చేసినప్పుడు నేను ముఖ్యమంత్రిగా పనిచేసిన విషయం జ్ఞాపకానికి వస్తూ ఉంది. ఆ రోజులో బియ్యం ఇవ్వాలన్నా చాలా తక్కువగా ఉండేది. నేను ప్రతిపక్ష నాయకులందరినీ వీరేంత వరకు ఎవరు రాఘవ్ గారు వారిని ప్లేన్లు తీసుకొచ్చి ఆ తుఫాను జరిగిన వెంబడే రావడం, ఈ రెండు మూడు ప్రాంతాలను తిరగడం, నెల్లూరులో కూర్చొని అనేకమైన నిర్ణయాలు తీసుకున్న సంగతి నాకు గుర్తుకొస్తూ ఉంది. విజయాన్ని మేము 5 కిలోలు ఉండేదాన్ని 10 కిలోలుగా మార్చి అంత అభిప్రాయం దృష్టిలో పెట్టుకుని మార్చడం, తర్వాత అనేటువంటి నిబంధనలు ఈ తుఫాను బాధితుల తుఫాను వల్ల బాధపడినటువంటి ప్రాంతంలో సాధ్యం కాదు. వారికి సాయం చేయడం చాలా అవసరం. అందుకని విద్యార్థులకు 2 టన్నుల ఫీజులు వారికి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం. కలెక్టర్ గారి రిపోర్ట్లను బట్టి అంచనా 33 లక్షల రూపాయలు అదనంగా దానికి ఖర్చు అవుతుంది. అది కూడా మేము దాన్ని ప్రభుత్వం పక్షాన ఆ డబ్బులు ఇవ్వాలని చెప్పేటువంటి నిర్ణయం చేశాం. దీనన్నిటితో పాటు ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం రోజుల్లో వ్యవసాయానికి కూడా తగిన సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉండేటువంటి ఆచారం ఉండేది.
ఆ దాన్ని కొంత తోటలకు లేకపోతే వ్యవసాయానికి ఇచ్చే సబ్సిడీ జనరల్ సబ్సిడీ కూడా హెక్టార్కు 200 రూపాయలు ఇచ్చి దాని బదులు 625 రూపాయలు చిత్తం వరకు ఇవ్వాలని చెప్పిన నిర్ణయం, తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ విధంగా జరిగింది, ఇక్కడ కూడా జరగాలని చెప్పేటువంటి ఇవి కాకుండా ఎలక్ట్రిసిటీ వ్యవహారం చూసినప్పుడు మేము ఆ రోజుల్లో సుమారు చాలా పెద్ద ఎత్తున సుమారు జరిగినప్పుడు కూడా వారం రోజుల్లో ఎలక్ట్రిసిటీ మొత్తం కట్టాలి ఇంకా ఇవన్నీ కూడా ఈ విధంగా చేస్తేనే అప్పుడు మేము రోడ్ల గురించి కూడా చెప్పాము ఈ రోడ్డు ఇంతవరకు కావాలి, అప్పటి నుంచి చెట్లు పడిపోయింది చెట్లు తీసేందుకు 2 గంటలలో పూర్తి చేయాలని చెప్పినాం. ఆ ఎలక్ట్రిసిటీ ఈ తుఫాను వల్ల కలిగేటువంటి ప్రమాదమైన పరిస్థితుల్లో డబ్బునే పెట్టుకుని కూర్చొని కలుసుకుంటే లాభం లేదు, ఈ పనిని ఈ విధంగా నిమిషాలు గంటలు లేకపోతే దినాలలో దానికి టైం షెడ్యూల్ ప్రోగ్రామ్ పెట్టి టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి నటిస్తేనే ఆనాడు బాధపడుతుండే వారికి అవుతుంది. ఆ బాధంతా వారు సహిస్తారు ఏదైనా ఎదుర్కొంటారు, కానీ మనం ఎప్పుడే సహాయం చేస్తే చేసిన సహాయం తక్కువగా చేసే ధోరణి మన యాటిట్యూడ్ వల్ల అతనికి కొంత విషయం ఎక్కువ కలుగుతుంది అనేటువంటి మాట పరిగణిస్తున్నాం. ఈ విధంగా బాధపడి అవసరపడేటువంటి చోట మేము ఇంకోటి కూడా అనుకున్నాం, ఈ జిల్లాలో మొత్తం నెల్లూరు ప్రకాశం జిల్లాలో అదనంగా 2000 విలేజ్ పంప్ విలేజ్ బెల్స్ కనెక్షన్స్ అదనంగా ఇవ్వాలని చెప్పి ఏ టార్గెట్ ఏమున్నా సరే అదంతా కూడా పెద్ద మీద అయినా లెక్క పెట్టము, వారికి 2 జిల్లాల్లో 2000 చొప్పున విలేజ్ కనెక్షన్స్ ఇవ్వాలని కూడా చెప్పాము. దానిలో కానీ సగం మాత్రం హరిజనులకు కేటాయించాలి, మిగతా సగం జనరల్ వారికి ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీ ఇద్దరు పడుకో సగం మిగతాది ఈ ఇంకో ఇతరులకు ఇవ్వాలని చెప్పి కాబట్టి ఈ విధంగా ఈ అదనలో మొత్తం ప్రకాశం నెల్లూరు జిల్లాలో 2000 హరిజనుల వరకు విలేజ్ కనెక్షన్స్ వెల్ కనెక్షన్స్ ఇవ్వాలి, అదనంగా తర్వాత మిగతా వారి ఇంకో 2000 మిగతా వారికి ఇవ్వాలని చెప్పేటువంటి నిర్ణయం కూడా తీసుకోబడ్డది. ఈ విధంగా మేము చేసినటువంటి బిల్డింగ్స్ రోడ్స్ రిపేర్లో ఉదాహరణకి ఒక చోట ఇవాళ ఉదయం స్కూల్ బిల్డింగ్ కాలేజ్ బిల్డింగ్ నష్టపడ్డది ఎంతంటే మామూలు అక్కడ తీసుకోబడ్డాయి. ఈ సందర్భంలో మీరు ఎవరైనా ఏమైనా చెప్పదలుచుకుంటే దయచేసి చెప్పండి, దాన్ని మేము చర్చించుకొని మీరు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటాం సాధ్యమవుతే తప్పకుండా వారి రక్షణకు రాకపోతే ఉద్యోగ వర్గాల వారు సకాలంగా సహకరించినటువంటి
పూర్తి ఫలితానికి పరిశీలనకి వేయగలరని ఆశిస్తున్నాము. అట్లాగే తమ దృష్టి తీసుకొచ్చే అంశం ఏంటంటే 1988 కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్కి ఈ స్థానిక సంస్థలకు రావాల్సినటువంటి పాపులేషన్ గ్రాంట్స్ కానీ జనరల్ ఫండ్స్ కానీ ఇటువంటి రాలేదు. అవి ఇటువంటి ఏమి పనులు ప్రారంభించలేకపోయి ఈ విషయాన్ని కూడా తమ దృష్టి తీసుకొస్తున్నాం. ఈ విషయంలో కూడా మాకు న్యాయం తెలియజేస్తారని భావిస్తున్నాం. ప్రకాశం జిల్లా నుంచి ఉన్నటువంటి పరిస్థితి లోగా సైక్లోన్ డ్యామేజ్ అయినప్పుడు మీరు అంతా అక్కడ విజిట్ చేయడం, దాని కష్టాలు చర్యలు తీసుకోవడం, దానివల్ల ప్రజలు కూడా లబ్ధి పొందినట్టు వాస్తున్నాం. అప్పుడు ఎందుకంటే అప్పుడు కూడా నేను అర్థం చేసిన జరిగింది ఉన్నాను. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మా జిల్లాకు వచ్చేటప్పటికి ఇది డ్రౌట్ లేకపోతే సైక్లోన్ రెండు ప్రతి సంవత్సరం ఒక సంవత్సరంలో రెండు వచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే వాతావరణం చెప్పేదానికి కొద్దిగా ఇది భిన్నంగా అనిపించినా ఉన్న పరిస్థితి మటుకు అది వాస్తవం. అది మీరు రెవెన్యూ రికార్డ్ చూసినప్పుడు తెలుస్తుంది. గత 22 సంవత్సరంలో రెండు ఒకే సీజన్లో రావడం సంభవించింది. అది ఎక్కడ తగ్గేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ఈ నేచురల్ క్యాలమిటీస్ వల్ల దెబ్బతింటా ఉంది ఈ జిల్లా. కాబట్టి ఇది ప్రత్యేకంగా అయినటువంటి పరిస్థితులు గమనించి దాని రివాల్వింగ్ ఫండ్ లాగా 10 crores అసలు ఈ జిల్లాకి ప్రతి సంవత్సరం మీరు కేటాయిస్తే దేని కొనడానికి ఆలస్యం లేకుండా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది అంటే జిల్లా యంత్రాంగం దాన్ని తక్షణమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది నా సూచనగా స్వీకరించి దాని మీద తక్షణ చర్య తీసుకుంటే బాగుంటుంది. అంటే 83 నుంచి కానీ ఎప్పటి నుంచి కానీ కాలంలో డిపోజ్ చేయకుండా అట్లానే నిలబెడతా దాని మీద ఈ నాగార్జున సాగర్ సిబ్బంది మీరు మొత్తం దాని మీద లిఫ్ట్ ఇరిగేషన్ కొద్ది చోట్ల మా అధ్యక్ష అసెంబ్లీకి వచ్చేటప్పటికి మా అధ్యక్ష అసెంబ్లీ మొత్తం 24,000 ఎకరం ఉన్నా సరే ఒక ఎకరం కూడా పంట లేదని సవినయంగా ఎస్సీ ఆఫీసు పోవాలన్నా గుంటూరు పోవాలా, ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఆఫీసు పోవాలన్నా నెల్లూరు పోవాలా, ఇక్కడ కనీసం ఎస్సీ ఆఫీస్ ఒక్కటి కూడా రాకపోవడం మా దురదృష్టకరమని చెప్పి నేను మనవి చేసుకుంటాను. కాబట్టి ముఖ్యమంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు, ఆర్ఎండీ మంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు అందరూ కలిసి ఇక్కడ ఎస్సీ ఆఫీస్ కూడా ఇక్కడ ఈ జిల్లాలో ఉండేటట్టు ఏర్పాటు చేస్తే మా ఈ జిల్లా ప్రజలకి చాలా ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు మేము ఎక్కడ పోవాలన్నా కూడా ఇక్కడ నెల్లూరు పోవాల్సి వస్తుంది, ఇక్కడ గుంటూరు పోవాల్సి ఉంది. ఒక ఎస్సీ ఆఫీస్ కూడా ఇక్కడ రాకపోవడం చాలా శోచనీయం అని చెప్పి ముఖ్యమంత్రి గారు అలా వాన మందులు పెట్టకుండా వాటర్ కట్టేయకుండా మీరు ఎస్సీ గారికి ఆదేశాలు ఇస్తారని రైతులు ఆదేశిస్తూ మిమ్మల్ని కోరమని కోరుకున్నాము. వెంటనే ఈ 10 జనవరి 15 వరకు ఈ వాన మందులు లేకుండా చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. బెట్టలు పెద్దయి తయారైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను ఆ సమస్య గురించి మనం పని తీసుకుంటే కష్టం. ఈ మీటింగ్లో మనం చర్చించుకున్నానికి వీలేదు. కానీ వీలంటే నేను రూల్ అవుట్ చేయడం కాదు. అది చాలా అపారమైన సంబంధం, పెద్ద సంబంధం ఉండేటువంటి వ్యవహారం. అట్లాగే ఇప్పుడు ఓటు రివాల్వింగ్ ఫండ్ పెట్టాలన్నారు. టొబాకో బోర్డు ఇప్పుడు చేసిన దాన్ని వాళ్ళు ఇస్తామన్నారు. వాళ్ళ రైతులకు ఆటంకం లేకుండా బ్యాంక్ నుంచి లోన్ పూర్తిగా దొరుకుతున్నారు. కొత్త ఏరియాకి గతంలో వాళ్ళు కోర్టులు పోయించి ఉన్నారు, అందువల్ల పర్మిషన్ ఇవ్వలేదు. అది చైర్మన్ గారు నేను కూడా సందర్భంలో ఆ ప్రాంతంలో అనేక మంది ఆత్మహత్య చేస్తున్న సంఘటన కూడా ఈ దృష్టిలో వచ్చింది. ఈ సందర్భంగా నేను మనం చేసేది ఏంటంటే ఇప్పటికే ఈ ప్రాంతంలో రైతాంగం అప్పుల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అట్లాగే మొత్తం భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఈ రైతాంగం అప్పులు రద్దు చేసే దానికి కూడా ప్రయత్నం చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. ఈ సందర్భంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రైతాంగం ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఈ అప్పులు మాఫీ చేసే దానికి కృషి చేయవలసిందిగా కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వం చేయడం చేస్తుంటే మీ రాష్ట్ర ప్రభుత్వం చేయవలసింది ఉండదు. నా కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే నాకు తెలియదు. ఆ విధంగా వారు చేసినటువంటి చాలా సంతోషం. దానికి ఏమైనా దోహదం చేసే పని రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టు తప్పకుండా. గౌరవనీయులైన తోటవారిపాలెం గ్రామానికి సంబంధించిన
వేవస్థ కాలనీలో దాదాపు 12 మంది చేనేత కార్మికులు పూరిలో నివసిస్తూ వారి మకాలన్నీ కూడా ఆ వర్షాలకి తర్వాత ఆ తుఫానికి నిండిపోవడం జరిగింది. ఇష్యూడ్ వాటర్ వచ్చేసి 394 క్యూసెక్లకు గాను దాదాపు సగభాగం వరకే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి విషయాన్ని మిత్రుడు తీసుకొచ్చారు. ఎన్నికల అనంతరం మనం ఈ ప్రాంతాలకు మొట్టమొదటిసారిగా మీరు దయచేశారు కాబట్టి సహజంగా జరిగినటువంటి ఎన్నికల్లో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం గ్రామ స్థాయిలో ఎంతవరకు ఉన్నదో ఒకసారి పరిశీలించాల్సిన అవసరం మాత్రం ఉన్నదని చెప్పింది మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఈ తుఫాను వ్యవహారంలో ఆ సందర్భంలో వచ్చేటువంటి సమస్యలు వాటిని పరిష్కారం చేసే మార్గాలు ఇంకా ఏమైనా ఇతర విషయాలు చెప్పారంటే ప్రధాని నేను చెప్పమర్చిపోయాను. మీకు మేము పక్కా ఇంట్లో కూడా ఇద్దరు 5,000 ఇచ్చినటువంటి ఈసారి 10,000 ఇల్లు కట్టించాలని చెప్పేటువంటి ఆలోచన దాంట్లో సగం డబ్బు సబ్సిడీ ఇచ్చేటువంటి అది కూడా ఒకటి నేను ఉంది. ఇల్లు కూడా ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ కావాలంటున్నారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చేస్తా ఉంది. ఇందులో కూడా మీకు సలహా చెప్పండి. కల్పిస్తూ ఉన్నా కానీ జీవనోపాధి కూడా కల్పించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను చేస్తూ ఉన్నాను. చాలా ప్రధానమైనటువంటిది అందుకు ల్యాండ్ రిఫార్మ్స్ అనేటువంటివి మేజర్ స్కీమ్ కింద వెంటనే అమలు పరిచేటువంటి కార్యక్రమం జరగబోయేట్లయితే హౌ ది వే క్రియేట్ ద లేబర్ వచ్చేసే విధంగా బ్రతుకుతారు అనేటువంటి ఆలోచన కూడా చేయాలని చాలా చేస్తున్నాను. కార్యక్రమం వచ్చాయి ఉపయోగపడే వాటి సాధన నేను అర్థం కాదు. చక్కిన 80% అంటే దాదాపు నీరు లేనందువల్ల దాన్ని దయచేసి దృష్టిలో పెట్టుకునే అధికారులు దానికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని మంత్రి వర్యులను ముఖ్యమంత్రి వర్యులను నేను కోరుతా ఉన్నాను. ₹5,500 పెంచకుండా పర్ హెడ్ అది మనిషికి ఇవ్వడం చేస్తున్నాం. ఆ విధంగా మేము చెప్పిన కేసులన్నీ ఎంతవరకు కవర్ అయితే ఎంత కవర్ తుఫాను సందర్భంలో ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ భద్రతను చేసే సహాయం చేసిన తర్వాత ప్రత్యేక నిధుల గురించి ఇప్పుడు ఆలోచించేది సందర్భం కాదు తర్వాత మాట. గౌరవం లేనటువంటి ముఖ్యమంత్రి గారు పెద్దలు చెన్నారెడ్డి గారు వేదికను అలంకరించినటువంటి సమరసింహారెడ్డి గారు రోసి గారు శ్రీనివాసరెడ్డి గారు ఇంకను అధికారులకు మరి మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు తిరిగి చూసి
మనస్సులో ఏర్పడినటువంటి గాయాలని మనం మాన్పించేటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. అంతేకాదు ఈనాడు అభినవ నరకాసురుడు కలియుగ నరకాసురుడు రాజకీయంగా హతమార్చబడినప్పుడు బాణసంచ పేలింది నాడని మనం చేస్తున్నాం. అదే మీరు చేస్తున్నటువంటి విజయోత్సవం అని మనం చేస్తున్నాం. 26వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు నందమూరి సామ్రాజ్యం అంతమవుతుందని బహిరంగ సభలో మనవి చేశాను. మరి కల ఫలించింది. 26 రాత్రి అర్ధరాత్రి 12 గంటలకు నందమూరి సామ్రాజ్యం అంతమించి అస్తమించింది. ఇక 2వ కోరిక అతి త్వరలోనే తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కాబోతూ ఉందని మనం చూస్తున్నాం. Thank you.